హలో నేను మిస్ యశ్రావు మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగిసిపోతుంది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నారు అన్ని రకాల అస్త్ర శస్త్రాలను ఇప్పటివరకు ఉపయోగించారు అయితే రోజుకొక సర్వే రూపంలో అసలు తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ ఎలా ఉంది పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం ఆయా సంస్థలు చేయడం జరిగింది అయితే పలు రకాల సమస్యలు ఎలాంటి సర్వేలు చేశాయి ఆ సర్వే సమస్యలు వేసినటువంటి అంచనాలు ఏంటి అనే దాని మీద రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిసారిగా జనం సాక్షి అనేటువంటి ఒక సర్వే సంస్థ ఇది యాక్యురేట్ గా చేస్తుంది సర్వేలు గతంలో కూడా ఈ సంస్థ చేసినటువంటి సర్వేలు చాలా వరకు ఎగ్జాక్ట్ గా వచ్చినటువంటి పరిస్థితి కేవలం 1-2% వేరియేషన్ తోటి ఈ సంస్థ చేసినటువంటి సర్వే కరెక్ట్ అయ్యింది సో పీపుల్ ఎన్నికల సర్వే ఇప్పుడు జనం సాక్షి ఇప్పుడు ప్రచురించడం జరిగింది జన సాక్షి విడుదల చేయడం కూడా జరిగింది దాదాపు 279,654 శాంపిల్స్ తీసుకున్నారు వీళ్ళు తీసుకొని వివిధ వర్గాలను అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏజ్ గ్రూప్ వైస్ కూడా తీసుకొని ఈ సర్వే చేయడం జరిగింది దాని ప్రకారం గనుక తీసుకుంటే పీపుల్ ఎన్నికల సర్వేని తీసుకుంటే గనుక కాంగ్రెస్ పార్టీ 66 నుంచి 77 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే అలాగే బీఆర్ఎస్ పార్టీ 26 నుంచి 37 హైయెస్ట్ 37-40 దాటదు ఎట్టి పరిస్థితుల్లో అనేది బీఆర్ఎస్ పార్టీ అంచనాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ యొక్క పల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ సర్వే సంస్థ తెలియజేసింది ఇక బీజేపీ 4 నుంచి 9 హైయెస్ట్ 9 అలాగే ఎంఐఎం 6 నుంచి 7 బీఎస్పీ 1 సిపిఐ 1 స్థానంలో గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి జనం సాక్షి అంచనా వేస్తూ ఉంది సో ప్రీపోల్ సంబంధించి ఎన్నికల సర్వే ఇది మరికొన్ని గంటల్లోనే ఎన్నికల పోలింగ్ జరగబోతుంది కాబట్టి పబ్లిక్ కూడా డిసైడ్ అయి ఉంటారు ఎందుకంటే తెల్లారితే పోలింగ్ కాబట్టి పబ్లిక్ డిసైడ్ అయి ఉంటారు ఏ పార్టీకి ఓటు వేయాలి అనే దాని మీద అప్పుడు ఈ జనం సాక్షి లేటెస్ట్గా చేసినటువంటి సర్వే ఇది ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది చాలా క్లియర్గా జనం సాక్షి అంచనా వేసింది గత ఎన్నికల్లో కూడా జనం సాక్షి వేసినటువంటి సర్వే ఎగ్జాక్ట్గా ఒక 1%, 2% అటు ఇటుగా కరెక్ట్ అవ్వటం జరిగింది సో ఈసారి కూడా హైయెస్ట్ 77 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వేసింది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 60+ రాబోతున్నాయి అంటే మ్యాజిక్ ఫిగర్కి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గరగా ఉందని చెప్పి జనం సాక్షి వేస్తున్నటువంటి అంచనా ప్రీపోల్ సర్వేలో సో ఇక మిగిలినటువంటి సర్వే సమస్యలు ఆయా సర్వే సమస్యలు ఇటీవల కాలంలో అనేక రకాల అంచనాలు వేశాయి ఆ సమస్యలు వేసినటువంటి అంచనాలను మనం తీసుకుంటే కనుక ఒక అభిప్రాయానికి మనం రావచ్చు అంటే ఏ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ ప్రచారం కూడా ముగుస్తుంది కాబట్టి సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ యొక్క మూడ్ డిసైడ్ అయిపోయింది అనేటువంటి యాంగిల్లో ఆయా సంస్థలు చేసినటువంటి ప్రీపోల్ సర్వే ఫలితాలు చూద్దాం జనసాక్షి ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక మిగిలిన సర్వేలు తెలంగాణ ఎలక్షన్స్ 2023 పేరుతోటి ఎన్డీటీవీ పోల్స్ సర్వే చేసింది అలాగే ఏబీపీసీ ఓటర్ పోల్ సర్వే చేసింది అలాగే ద సౌత్ ఫస్ట్ అనేటువంటి సంస్థ చేసింది పల్స్ ఆఫ్ తెలంగాణ చేసింది తెలంగాణ ఓయూజేఎస్సి లోక్ పోల్ అలాగే బీఆర్ఎస్ ఇంటర్నల్ సర్వే కూడా సో బీఆర్ఎస్ ఇంటర్నల్ సర్వే కూడా లీక్ అయింది ఇంటర్నల్గా చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పీకే బ్యాచ్ పీకేకి సంబంధించిన టీం సర్వే చేస్తుంది ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ సర్వే ఫలితాలు కూడా వచ్చాయి అలాగే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్టేట్ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం సేకరిస్తూ ఉంటాయి సో సమాచారం సేకరిస్తున్న క్రమంలో స్టేట్ నిఘా వ్యవస్థ కూడా ఇచ్చింది సో ఫస్ట్ మనం తీసుకున్న ఎన్డీటీవీ పోల్లో పల్స్ ఎలా ఉంది పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనే దాని మీద తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 76 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది అంచనా వేస్తుంది వాస్తవంగా ఎన్డీటీవీ ఈ మధ్యకాలంలో బీజేపీకి కొంత అనుకూలంగా ఉంది జాతీయ స్థాయిలో అనేటువంటి ప్రచారం కూడా ఉంది ఆ సంస్థకి ఎందుకంటే అదానీ గ్రూప్ తీసుకున్నటువంటి ఒక సంస్థ అది సో కాబట్టి నరేంద్ర మోడీకి బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఒక అపవాదు ఆ సమస్య మీద ఉంది అలాంటి అభిప్రాయం కూడా ఆ సమస్య మీద ఉంది ఆ సంస్థే ఇచ్చినటువంటి సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 76 స్థానాల్లో అలాగే బీజేపీ 3 నుంచి 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు 30 నుంచి 35 స్థానాలు అంటే అది హైయెస్ట్గా ఫిగర్గా వేస్తూ ఉంది ఎన్డీటీవీ కూడా సో కాబట్టి అక్కడ మనం తీసుకుంటే కనుక ఎన్డీటీవీ పోల్ని నమ్మొచ్చు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం 1 అనేటువంటి ఒక ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది మార్కెట్లో సో కాబట్టి అది కూడా తీసుకోవచ్చు సో దీన్ని ఎగ్జాక్ట్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది 68 నుంచి 76 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎన్డీటీవీ ఇచ్చిందంటే ఇది దీన్ని మోడీ
మోడీకి సంబంధించినటువంటి కొంత అనుకూలమైనటువంటి సమస్యగా కూడా దానికి పేరు ఉంది కాబట్టి అది వేసినటువంటి సర్వే ప్రకారం అంచనా ప్రకారం 68 నుంచి 76 కాంగ్రెస్ పార్టీకి వస్తుంది బీజేపీకి 3 నుంచి 5 బిఆర్ఎస్ పార్టీకి కేవలం హైయెస్ట్ 35 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఎన్డీటీవీ ఇది నమ్మొచ్చా నమ్మకూడదు అనేది మనం చూడాల్సి ఉంది ఎందుకంటే ఏ సమస్య ఎవరికి ఫేవరెట్ అనేది ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ప్రచారం కాబట్టి మీడియా కూడా రకరకాలుగా విడిపోయింది పింక్ మీడియా అని yellow మీడియా అలాగే బ్లూ మీడియా పిచ్చ మీడియా జీరో మీడియా ఇలా రకరకాలుగా విడిపోయినటువంటి క్రమంలో ఇప్పుడు ఆ మీడియా సమస్యలక వెనుకున్నటువంటి బ్యాక్ గ్రౌండ్ అలాగే వాటి మీద ఉన్న అపవాదు ఆరోపణలు అలాంటి వాటిని కూడా నేను ప్రస్తావిస్తున్నాను ఇక ఏబిపి సి ఓటర్స్ పోల్ సో దీని ప్రకారం 65 నుంచి 65 హైయెస్ట్ 61 నుంచి 65 ఏబిపి కూడా ఏబిపి కొంత నూటలుగా ఉండేటువంటి అవకాశం ఉంది బట్ ఎడ్జ్ మాత్రం బీజేపీ వైపు ఉంటుంది ఏబీపీ కొంత న్యూట్రల్గా ఉండేటువంటి సంస్థగా భావించవచ్చు అది ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 42 నుంచి 47 బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు అంటే 47 అంటే ఒకవేళ కనుక ఎంఐఎం ఒక 7 స్థానాల్లో గెలుచుకుంటే అప్పుడు కూడా ఛాన్స్ లేదు ఎంఐఎం గెలుచుకున్నప్పటికీ కూడా సో 47 హైయెస్ట్ గెలుచుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏబీపీ సర్వే ప్రకారం అంచనాల ప్రకారం అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు సో ఎంఐఎంకి మాత్రం 2-1 వేయడం జరిగింది ఇక ద సౌత్ ఫస్ట్ ఇది కూడా న్యూట్రల్గా ఉండేటువంటి సంస్థ కాబట్టి ఈ వేసినటువంటి అంచనాన్ని చాలా వరకు మనం క్రైటీరియాగా తీసుకోవచ్చు ఇక్కడ 57 నుంచి 62 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సౌత్ ఫస్ట్ అంచనా వేస్తుంది దీన్ని న్యూట్రల్ సంస్థగా తీసుకోవచ్చు ఇది వేసినటువంటి అంచనాల్ని దాదాపుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు సో 41 నుంచి 46 బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది 6 నుంచి 7 ఎంఐఎం సో ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీకి సో ఇక్కడ లేదు అంటే ఒకవేళ అలయన్స్ కలిసినా కానీ అక్కడ కూడా లేదు ఇక పల్స్ ఆఫ్ తెలంగాణ ఇది లోకల్ సంస్థ లోకల్గా ఉండేటువంటి అంచనా వేసినటువంటి సంస్థ సో లోకల్గా అంటే ఎక్కువగా పబ్లిక్ మూడ్ కూడా తెలిసి ఉంటుంది కాబట్టి అది వేసినటువంటి సంస్థ దాని ప్రకారం అయితే 68 నుంచి 79 కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ 37 నుంచి 51 సో ఈ ఫిగర్ కనుక హైయెస్ట్ ఫిగర్ ఇది కనుక ఈ ఫిగర్ కనుక ఓకే అయితే బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఇది కూడా హైయెస్ట్ ఇది కూడా ఓకే అయితే అప్పుడు ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒక ఆశ సిగురాశ బీఆర్ఎస్ పార్టీలో ఉంది ఈ సమస్య ప్రకారం పల్స్ ఆఫ్ తెలంగాణ అంటే హైయెస్ట్ 51 అయితే ఇది లోయెస్ట్ రావాలి కాంగ్రెస్ పార్టీకి లోయెస్ట్ వచ్చినా కానీ 68 వస్తాయి అప్పుడు 58+6 57 అవుతుంది ఇంకా ముగ్గురు మాత్రం ఎమ్మెల్యేలు అవసరం అవుతుంది కాబట్టి ఒకవేళ అదర్స్ కనుక యాడ్ అయితే ఈ రెండు హైయెస్ట్ అంటే హైయెస్ట్ రీచ్ అయితే యాక్చువల్గా 37-51 ఇచ్చాడు ఇక్కడ 3-6 ఇచ్చారు ఇక్కడ అదర్స్ 0-2 ఇచ్చారు అంటే హైయెస్ట్ ఫిగర్స్ వేసుకుంటే 51+6+2 ఇది వేసుకుంటే ఏమైనా ఛాన్సెస్ 51-6 57-59 ఇంకొక ఎమ్మెల్యే తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అది టఫ్ జాబ్ అది సో అది కూడా వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు అని చెప్పి చెప్పొచ్చు ఇక తెలంగాణ ఓయూజేఏసీ 82 హైయెస్ట్ ఇచ్చింది అసలు ఇక తిరుగులేదు కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి యాంగిల్లో ఇచ్చింది 26 ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ మనం కనుక తీసుకుంటే డెఫినెట్గా ఈ ఫిగర్ కనుక కరెక్ట్ అంటే ఓయూజేఏసీ వేసినటువంటి అంచనాలు కనుక ఎలా కరెక్ట్ అవుతాయనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇంతకుముందు 2014-2018 ఎన్నికల్లో ఏదైతే ఎన్నికలు జరిగాయో సెంటిమెంట్ మీద ఈసారి ఆ సెంటిమెంట్ పనిచేసేటువంటి అవకాశం లేదు మొట్టమొదటిసారిగా తెలంగాణలో కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేస్తూ ఉన్నారు కొంతమంది క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిశీలకులు క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి వాళ్ళు కూడా సో కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన కనుక ఓటింగ్ జరిగితే అప్పుడు ఈ 82 అనేది రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ముస్లిం సామాజిక వర్గం 82 ఒక మొత్తం గంపగొత్తుగా కనుక ముస్లిం సామాజిక వర్గం సపోర్ట్ చేస్తే 82 వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అలాగే రెడ్డి సామాజిక వర్గం గంపగొత్తుగా వేస్తే అలాగే ముదిరాజు సంబంధించినటువంటి సామాజిక వర్గం గంపగొత్తుగా వేస్తే అప్పుడు 82 వచ్చేటువంటి అవకాశం ఉంది ఎస్సీలు ఎలాగో కాంగ్రెస్ పార్టీకి ఉంటారు కాబట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీకి మిగిలేది వెలమ అలాగే కొన్ని సామాజిక వర్గాలు బీసీల్లో ఉండేటు కొన్ని సామాజిక వర్గాలు మాత్రం మిగిలేటువంటి అవకాశం ఉంది ఆ బీసీ సామాజిక వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు
అరెస్ట్ మీద చాలా చర్చ జరిగింది కాబట్టి అరెస్ట్ అక్రమంగా చేశారు దాంట్లో కేసీఆర్ ఉన్నారనేటువంటి ఓ ప్రచారం బలంగా జరిగింది కాబట్టి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది సో అప్పుడు ఆ ఈక్వేషన్ గనుక కరెక్ట్ అయితే ఈ 82 అనేది కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక లోక్పోల్ లోక్పోల్ సర్వేలను కూడా చాలా వరకు మనం కరెక్ట్ గానే ఎగ్జాక్ట్ గానే అంచనా వేయొచ్చు సో ఇక్కడ కూడా 67 టు 70 69 టు 72 అని చెప్పేశారు సో ఇక్కడ కూడా క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది ఇంకా బిఆర్ఎస్ ఇంటర్నల్ సర్వే సో యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సర్వేను పీకే చేస్తూ ఉన్నారు చాలా కాలం కూడా పీకే ఈ సర్వేలు చేస్తున్నారు లీక్ అయినటువంటి సర్వేను మనం కూడా ఒకసారి ఒక సందర్భంలో విశ్లేషణ చేసుకోవడం జరిగింది సో కాబట్టి ఎప్పటికప్పుడు కేసీఆర్ ఇంటర్నల్ సర్వేలు చేసుకుంటున్నారు ఇంటర్నల్ సర్వేల ప్రకారం ఆయన జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ సర్వే ప్రగతిభవన్ వర్గాల ద్వారా లీక్ అయినటువంటి సర్వే ప్రకారం ఏంటంటే 61 కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు స్వరం మారింది కేసీఆర్ స్వరం మారింది కేటీఆర్ స్వరం మారింది అలాగే హరీష్ రావు స్వరం మారింది కవిత స్వరం మారింది ఇటీవల కాలంలో నిన్న కేసీఆర్ అన్నటువంటి డైలాగ్ అంటే నాకు 70 ఇయర్స్ వచ్చేసినాయి సో ఇక్కడ నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అవసరం అయితే ఇప్పటికే 70 ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి నేను రికార్డు సృష్టించాను తెలుగు రాష్ట్రాల్లో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక రికార్డు నా ఖాతాలోనే ఉంటుంది 70+ వచ్చేటువంటి అవకాశం ఉంది నాకు అనేటువంటి ఒక యాంగిల్ ఆయన ఆవిష్కరించారు అంతేకాదు ప్రచారం తొలి రోజుల్లో కూడా మీరు గెలిపిస్తే తెలంగాణని ఇంకొద్దిగా అభివృద్ధి చేస్తాను లేదంటే నేను విశ్రాంతి తీసుకుంటాను తెలంగాణ ప్రజలకి నష్టం తప్పితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం వచ్చేటువంటి అవకాశం లేదని తొలి రోజుల్లోనే ఆయన ఓటమిని పరోక్షంగా అంగీకరించారు ఇక హరీష్ రావు అయితే రైతు బంధువుకు సంబంధించి మంచి పని చేసింది ఈసీ అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు ఇప్పుడు దాంతో నష్టం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో ఇవన్నీ కూడా ఓటమి నేపథ్యంలో జరిగినటువంటి తప్పిదాలు లేదా దొర్లినటువంటి మాటలు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాస్తవంగా ప్రతి రాష్ట్రం కూడా నిఘా సంస్థ ఉంటుంది ఆ నిఘా సంస్థ ఎప్పటికప్పుడు అన్ని విషయాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎప్పుడు కరెక్ట్గానే ఇస్తూ ఉంటారు ఏదైనా సంఘటన జరిగినప్పుడు కూడా ఆ సంఘటన కనుక ఏం జరిగింది ఎవరున్నారు ఎవరు కుట్రుంది వీటన్నిటిని కూడా అంచనా వేస్తూ ఉంటుంది ఆ అనుభవం స్టేట్ ఇంటెలిజెన్స్కి ఉంటుంది సో వాళ్ళు వేసినటువంటి సర్వే ప్రకారం కూడా 64 వచ్చేటువంటి అవకాశం ఉంది 46 బీఆర్ఎస్ పార్టీ సో 46+7 ఇక్కడ తీసుకుంటే కనుక 52 అయినా కానీ ఛాన్స్ లేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనేటువంటి ఒక అంచనాలను వేసింది సో ఏ సర్వేను చూసినా కానీ ఒక పల్స్ ఆఫ్ తెలంగాణ ఇది మాత్రమే కొంచెం అంటే కష్టపడితే లేదా ఇతర పార్టీల నుంచి కనుక ఆహ్వానిస్తే ఎమ్మెల్యేలని ఆకర్షిస్తే అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక ఛాన్స్ ఉంది కానీ మిగిలినటువంటి అన్నీ కూడా అన్ని సంస్థలు మిగిలినటువంటి సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు ఈ మొత్తం సంస్థలు ఎక్సెప్ట్ ఇది తప్ప మిగిలినటువంటి సంస్థలు 6 సంస్థలు ప్లస్ జనసాక్షి మొత్తం కూడా 8 సంస్థలు అంచనా వేసిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది అనేది ఇది కూడా చాలా టఫ్ పల్స్ ఆఫ్ తెలంగాణ వేసినటువంటి అంచనా కూడా చాలా టఫ్గా ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఈ తగ్గితే అంటే ఇది హయ్యెస్ట్ వస్తే అనేటువంటి యాంగిల్లో వేసుకుంటే 59 అది కూడా మీకు మ్యాజిక్ ఫిగర్ చేరేటువంటి అవకాశం లేదు సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇన్ కేస్ 60+కి దాటిన తర్వాత 65 అలా ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ప్రయత్నం చేస్తుంది వాళ్ళు బెంగళూరు తరలించడానికి క్యాంప్ రాజకీయాలు నడపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకనంటే మంత్రి కేటీఆర్ రీసెంట్గా 30 మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు తమ అభ్యర్థులే అనేటువంటి యాంగిల్లో కొంచెం లీక్లు ఇవ్వడం జరిగింది సో ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే జాగ్రత్త పడుతుంది అంతేకాదు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ విలీనం చేసినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఓడిపోబోతున్నారు అనేది ఈ సర్వే అంచనా వేస్తుంది సర్వేలు అంచనా వేస్తుంది అన్ని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి ఎవరైతే పార్టీ ఫిరాయించి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్ని సంస్థలు చెప్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మాత్రం 60+ తోటి అధికారంలోకి వస్తుందని చెప్పి 100కు 100% అన్ని సంస్థలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి
सो काबट्टी इदी इप्पटिवरकु आया समस्यलु प्रधानमैनटुवंटि समस्यलु वेसिनटुवंटि अंचनालु सो दीनि वेनुक ई समस्यलु वेनुक एवरु उन्नारनि कूडा चेप्पानु न्यूट्रल समस्यलु कूडा कांग्रेस पार्टी अधिकारंलोकि वस्तुंदि अनेटुवंटि अंचना वेस्तुन्नटुवंटि क्रमंलो మరొక కొన్ని గంటల్లోనే పోలింగ్ జరగబోతుంది. డిసెంబర్ 3వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రాబోతున్నాయి. ఆ రిజల్ట్ ఈ అంచనాలకు దగ్గరగా ఉంటాయా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. సో ఇప్పటికైతే వేసినటువంటి అంచనాలు ఇది. సో లాస్ట్ టైం జనం సాక్షి ఇచ్చినటువంటి సర్వేలు ఎగ్జాక్ట్గా వచ్చినాయి. ఈసారి కూడా జనం సాక్షి వేసినటువంటి ఈ అంచనాలు కరెక్ట్ కాబోతున్నాయి అనేది. అంటే 37 దగ్గర ఆగిపోతుంది. 37 దగ్గర ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఆగిపోతుంది అనేటువంటి అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 37 అనేది కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ 66 హైయెస్ట్ 77 దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఈ అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే 2019 లోక్సభ ఎన్నికల్లో సర్వేలు చాలా ఉల్టా అయినాయి. సర్వేలకు ప్రీ పోల్ అంచనాలకు ఉల్టాగా రిజల్ట్ రావడం జరిగింది. అలాంటి పరిస్థితి ఈసారి కూడా ఉంటుందా లేదంటే ఈసారి ప్రీ పోల్ సర్వేలు కానీ లేదా ప్రీ పోల్ సర్వేల రూపంలో వెల్లడిస్తున్నటువంటి పబ్లిక్ మూడ్ కానీ ఇదంతా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.